నమస్తే అండి, మాయబజార్ కార్యక్రమానికి స్వాగతం. సినిమాలంటే మనందరికీ చాలా ఇష్టం. అందులోనూ పౌరాణిక సినిమాలంటే మనం కొంచెం భక్తితో చూస్తాం. సో అలాంటి పౌరాణిక సినిమాలు, వాటిలో పోషించిన పాత్రలు, నటీనటుల గురించి ఈ ప్రోగ్రాం. నా పక్కన ఒక 8 యాక్టర్స్ యాక్ట్రెసెస్వి స్క్రోల్ అవుతూ ఉంటాయి, పౌరాణిక పాత్రలు పోషించిన యాక్టర్స్వి యాక్ట్రెసెస్వి. వాటి గురించి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. దాంట్లో మీరు ఏ మూడిటికైనా మీరు సమాధానం చెప్పినా మీ గిఫ్ట్ మీరు గెలుచుకున్నట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళిపోదామా? ఫస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? వెంకటలక్ష్మి గారు. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారండి? మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఓకే, నేను ఇక్కడ కొన్ని యాక్టర్స్ యాక్ట్రెసెస్వి పౌరాణిక పాత్రలు పోషించిన క్యారెక్టర్స్వి స్క్రోల్ అవుతూ ఉంటాయి, వాటిలో మీరు ఏ ఒక్కరినైనా సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించి నేను 6 క్వశ్చన్స్ని అడుగుతాను. దాంట్లో మీరు ఏ మూడిటికైనా కరెక్ట్గా సమాధానం చెప్తే మీరు మీ బహుమతి గెలుచుకున్నట్టు. ఓకేనా? ఓకే ఓకే. మరి మీరు స్క్రోల్ అవుతున్న పేర్ల నుంచి ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారా? ఏఎన్ఆర్ గారు. ఓకే, మీరు చూస్తుంటారా ఆయన సినిమాలు? యా, మీరు నాగార్జున ఫ్యానా మరి ఏఎన్ఆర్ గారి ఫ్యానా? ఓకే, సరే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏఎన్ఆర్ గారి స్టిల్, ఈ స్టిల్ ని ఏఎన్ఆర్ గారు ఏ పాత్రలో ఉన్నారు? శ్రీరామ దేవదాస్ కాదండి, శ్రీరామదాసు వరకు కొంచెం కరెక్టే, కానీ ఆ సినిమాలో ఆయన పాత్ర పేరు చెప్పాలి మీరు. ఒక వేరే మతం పేరు. కరెక్టే, నాగచైతన్య వాళ్ళ తాతయ్య కూడా. అవును, చెప్పాను కదండి వేరే మతం కి సంబంధించిన పేరు. ఓకే, సో ఆ మతం కి సంబంధించిన ఒక పేరు, చాలా కామన్ పేరు. ఆయన చాలా పెద్ద భక్తుడు, ఆయన చాలా పోయెట్రీ అవన్నీ కూడా చాలా రాశారు. మనకు కాళిదాస్ ఎలానో అలా వాళ్ళకి ఆయన అలా. అదేలే. ఓకే, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? అడగండి. ఓకే, ఈ పాత్ర ఏ సినిమాలో ఉంది? ఈ పాత్ర శ్రీరామ్ దాస్ అండి, అంతేగా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఈయన పేరు కబీర్, గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి, అవును. ఓకే, సో ఇప్పుడు భక్త కబీర్ ఎవరి భక్తుడు? రాములు వారి భక్తుడండి. ఓకే, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భక్త కబీర్ చెప్పిన సమతా మంత్రం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ కాలం పిల్లలకి నేర్పించాల్సింది కూడా. అవును, సమతా మంత్రం అంటే నాగార్జున గారు చెప్తారు కదండి ఆ మంత్రం. అందరూ వాడతాం నాగార్జున గారి. అదేనండి. ఓకే, మీరు పాట పాడుతున్నారు కదా, పాట కూడా క్వశ్చన్ ఉంది కాబట్టి మీరు పాట పాడతారంటే పాట పాడేసేయండి, దాని తర్వాత అయినా ఇది అడుగుతాను నేను. మీరేం టెన్షన్ పడకండి, మీరు టెన్షన్ పడితే మళ్ళీ నేను కూడా టెన్షన్ పడతాను. సరే, మీరు భక్త కబీర్ చెప్పిన సమతా మంత్రం ఏమైనా చెప్పగలుగుతారా? అది కూడా అంతే, మన ఒక దేవుడు వాళ్ళ ఒక దేవుడు, ఇది కలిపి ఒకటి మనం చెప్తాం, అందరు పిల్లలకి కూడా నేర్పిస్తాం మనం. అందరూ కలిసి ఉండాలి అనేది దాని మీనింగ్.
అందరి కలిసికట్టుగా ఉండాలండి. ఆ కాకపోతే మన దేవుడు వాళ్ళ దేవుడి వర్డ్స్ ఉంటాయి ఆ సెంటెన్స్ లో. ఓకే. మన దేవుడు అండి, మన మతం కాదు, మన దేవుడు వాళ్ళ దేవుడు, కలిపి మనం కలిసి ఉండాలి అనేది దాని మీనింగ్. మన దేవుడు వాళ్ళ దేవుడు అందరం ఒకటి. ఆ అందరం ఆ కలిసి ఉండాలి అనేది దాని మీనింగ్. ఆ కలిసి ఉండాలి అన్నది అందరం ఒకటే. కానీ ఆ మంత్రం ఒకటి, ఒక మంత్రం ఉంటుంది అది, ఇట్స్ లైక్ అ స్లోగన్ ఏమంటాం, ఆ అంతే ఒక స్లోగన్. సో దాన్ని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? గుర్తు రావడం లేదండి. చదువుకున్నాను తేలరాలు అంతమంది నోట్లో ఆడుతుంది కూడా, నాకు చదువుతా ఉంటాను కానీ అది సడన్ గా గుర్తు రావడం లేదు. కొంచెం ట్రై చేయండి, నేను లిటరలీ దాని మొత్తం వివరణ ఇచ్చేసాను. అవును, బాగా క్లూ ఇచ్చేది. సరే నేను చెప్పేసేనా? రామ్ రహీమ్ ఏక్ హే. అమ్మా మర్చిపోయారా? ఇట్స్ ఓకే. కబీర్ పుట్టిన ప్రఖ్యాత క్షేత్రం ఏంటి? కబీర్ పుట్టిన ప్రఖ్యాత క్షేత్రమా? అది శ్రీశైలం అండి. ఆహా కాదండి, మనకు సౌత్ ఇండియాలో లేదండి అది. లేదా? సౌత్ ఇండియా కాదు, పైగా చాలా పెద్ద పుణ్యక్షేత్రం అది. చాలా మంది కూడా పోయే ముందు ఒకసారి అక్కడికి వెళ్ళేసి వద్దామని అనుకుంటారు. కాశీ అండి. కరెక్ట్. సో మీరు మూడు అంటే ఆరు క్వశ్చన్స్ లో మీరు కనీసం మూడు ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు బహుమతిని గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ని తీసేసుకుందాం. హలో. హలో అమ్మా. హలో అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శేషమాంబ. శేషమాంబ గారు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు? నర్సరావుపేట. మీకేంటి, ఏమైనా వర్షాలు అవి పడుతున్నాయా? ఏమి? బాగానే ఉన్నాయమ్మా. గట్టిగానే పడుతున్నాయి. మరి ఇళ్లలోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. ఓకే. నా పక్కన ఒక కొన్ని ఫోటోస్ స్క్రోల్ అవుతున్నాయి కదా, కొన్ని నటీ నటులు, అవన్నీ కూడా పౌరాణిక పాత్రల్లో వాళ్ళు పోషించిన ఫోటోస్. దాంట్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు సమాధానాలు చెప్తే మీరు మీ బహుమతి గెలుచుకోగలరు. ఓకేనా? ఓకే. చాలా ఈజీగా అడుగుతున్నాను. ఇందాకైతే నేను మొత్తం వివరణే ఇచ్చాను, రెండు పేర్లు తప్ప. నాగేశ్వరరావు గారు అయిపోయారు, మిగతా వాళ్ళలో మీరు చెప్పండి. ఎవరండి? రామారావు. రామారావు గారు లేరండి స్క్రోలింగ్ లో. నాగార్జున గారి గురించి అడగనా? ఓకే. మీరు నాగార్జున గారి సినిమాలు అవి చూస్తారా? యాక్చువల్లీ ఆయన పౌరాణిక అవి చాలా ఎక్కువే చేశారు, మీరు చూస్తారా? అంటే వెనకటి అయితే చూసాగానమ్మా, ఇప్పుడు అసలు చూడటమే లేదు. ఒక 20 సంవత్సరాల నుంచి అసలు చూడటమే లేదు. సినిమాలు టీవీలో కూడా చూడరా? చూస్తారుగా. అదేలే, కరెక్టే. సరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? సరే, నాగార్జున గారు ఏ వేషంలో ఉన్నారు ఈ ఫోటోలో? బాబా గారి వేషంలో ఉన్నారు. ఇవాళ బాబా గారి రోజు కదా. కరెక్ట్, గురువారం. వెరీ గుడ్. తర్వాత బాబా గారి ఇప్పుడు ప్రత్యేక పుణ్యస్థలం ఏంటి? షిరిడి కదా. అంతే, పర్ఫెక్ట్. చూసారా, మీరు నన్ను అడిగారు, నేను అలా ఈజీగా ఇచ్చేస్తున్నాను. నాదే ఉందండి, ఆయన దయ. కరెక్టే. బాబాని ఎవరు పరంపరంగా చెప్తారు, ఏ దేవుణ్ణి? బాబా గారు ఏ దేవుడి పరంపరగా చెప్తారు? అంటే అర్థన పార్వతీ పరమేశ్వరుడు ఇదిగా చెప్తారు అనుకుంటున్నాను. కాదండి, ఆయన పూజిస్తారు. సరే, కాకపోతే ఆయన ఎవరి పరంపర, అంటే ఆయన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినట్టు అట్లా, అంటే ఒక దేవుడి స్వరూపం అట్లా అని అంటాం కదా, సో ఆయన ఎక్కడ పరంపర కొంచెం ఇస్తా. ఆయనకి మూడు మొహాలు ఉంటాయి. అంతే, కరెక్ట్. కంగ్రాచులేషన్స్. మరి ఈ సినిమా చూసారా మీరు?
సాయిబాబా గారిది, నాగార్జున గారిది. ఒక ఏదైనా ఒక పాట పాడగలుగుతారా? పాడండి. అనాథలం బ్రతుకంత అయోమయం బాబా ఓ బాబా పాడారు పాడారు మీరు. బాబాది ఎంత పాడితే ఆయనకు అంత సంతోషం. పర్లేదు, చాలా బాగా పాడారు. నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? అడగండి. నాగార్జున శ్రీనివాసుని భక్తుని చేసిన చిత్రం. భక్తుడిగా అంటే వెంకటేశ్వర స్వామికి భక్తుడిగా ఏ చిత్రంకి చేశారు? అన్నమయ్య. ఇంకొక చిత్రం కూడా ఉంది, చెప్పగలుగుతారా? అన్నమయ్య తర్వాత ఇంకొకటి మొన్న అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయి ఉంటుంది. అది మనం ఆయన నామాల్లో, ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి నామంలో అదొక వర్డ్ యాక్చువల్లీ, మనం కంపల్సరీ అది రోజుకి ఒకసారైనా అనుకుంటాం. గోవింద నామాలు, గోవింద నామాల్లోనే కంపల్సరీ అది ఒకసారి అది అనుకునే మిగతా అనుకుంటాం మనం. అవునా? సరే పర్లేదు లేండి, మీరు ఒకటైనా చెప్పారు కదా. అన్నమయ్య ఒక ఆన్సర్, ఇంకొకటి నమో వెంకటేశాయ. గుర్తొచ్చిందా? అంతే కదా, మనం గోవింద నామాల్లో కంపల్సరీ ఓం నమో వెంకటేశ అని చెప్పుకుంటాం కదా, అందుకు అలా చెప్పా. అబ్బా మీకు పాటలు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. కంపల్సరీ మీకు పాటలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది, దానికి మీరు సరైన సమాధానం చెప్పేస్తే బహుమతి మీదే. అడిగేసేనా? బాబా గారి నివాసం పేరు? బాబా గారి నివాసం శిరిడి కదా? అది కాదు, ఆయన ఇప్పుడు అక్కడ షిరిడిలోనే ఒక నివాసం ఉందా? ఆయన నివాసం ఉంటున్న చోటు? మనకు యాక్చువల్లీ మనం సచ్చరిత్ర చదువుకున్నా లేకపోతే ఏదైనా చిన్న పుస్తకాలు బాబాకి సంబంధించిన చదువుకున్నా కూడా అందులో ఉంటుంది, మన అష్టోత్తరంలో కూడా ఆ పేరు వస్తుంది. ఇది యాక్చువల్లీ మన షిరిడిలో ఉంటుందండి, మనం షిరిడిలో బాబాని దర్శనం చేసుకున్నాక. కానీ మీరు బాబా గురించి చదివితే కంపల్సరీ ఇది తెలుస్తుందండి, ఎందుకంటే ఇది బాబా గారు నివాసం కదా, ఆయన అక్కడే ఉండేవాళ్ళు కూర్చునేవాళ్ళు. చావిడి కాకుండా ఇప్పుడున్న షిరిడి ప్లేస్ లో అయితే ఇక్కడ అందరు పుస్తకాలు చదువుకోవటం, సచ్చరిత్ర అక్కడే ఉండి చదువుకుంటారు అని చేస్తారు. ఎగ్జాక్ట్లీ, చూసారా గురువారం రోజు మీకు బాబా గిఫ్ట్ ఇచ్చేశారు. నిన్ననే విన్నాను ఈ ప్రోగ్రామ్ గురించి, సౌమ్యా గారు చెప్పారు. ఒక కాలర్ అడిగారు, ఇది మాయాబజారా ఏమండి క్షేత్ర విచిత్రమా అని అడిగారు సౌమ్యా గారిని. అదేలే అడిగితే, లేదమ్మా మాయాబజార్ 11 గంటలకు కదా, ఇది 12 అయింది కదా, ఇది క్షేత్ర విచిత్రం అంటే అప్పుడు విన్నాను అనమాట నేను. అదేలే వస్తుంది కావాలని చెప్పి వాళ్ళకి. చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఇంత ఆదరిస్తూ మాకు మళ్ళీ మీరు గుర్తు పెట్టుకుని ఫోన్ చేసినందుకు మళ్ళీ చేయండి, సరేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు తెలుసు కదండి, కొన్ని పిక్చర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, వాటి నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న యాక్టర్ కానీ యాక్ట్రెస్కి కానీ సంబంధించిన 6 క్వశ్చన్స్ని నేను అడుగుతాను. వాటికి గనక మీరు 3టికైనా సరైన సమాధానాలు చెప్తే మీ బహుమతి మీరు గెలుచుకున్నట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకొక కాలర్ని మనం తీసేసుకుందాం. హలో. హలో, మాయాబజార్ అండి? అవునండి. హాయ్ అండి. నా పేరు హాయ్ అండి, అనురాధ అండి. నా పేరు అనురాధ గారు. అనురాధ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చిలకలూరిపేట అండి. చిలకలూరిపేట. మీకు ఎలా ఉందండి వర్షాలు అవి? వర్షాలు నిలవరుస్తుంది ఈ రోజు లేదండి. ఈ రోజు కొంచెం ఇక్కడ కూడా కొంచెం ఇవాళ సెట్ అయిందిలేండి, హైదరాబాద్ లో కూడా. అవునండి. మీ పేరండి? కొత్తగా చూస్తున్నా. ఓ థ్యాంక్ యూ అండి. నా పేరు నిహారిక. నిహారిక, థ్యాంక్ యూ మేడం. మీరు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తామండి, మన హిందూ ధర్మం ఫాలో. అసలు నేను కొత్త అని కనిపెట్టేశారు.
అన్ని చూస్తామండి. హిందూ ధర్మంలో ఏమంటే మీకు ఎక్కువ ఇష్టం, ఏవి చాలా ఇదిగా చూస్తూ ఉంటారు? గురువు గారిదను, ఆయుర్వేదం, వంటింటి వైద్యం, మళ్ళీ దీని తర్వాత వస్తుంది అది సాయంత్రం, అన్ని చూస్తామండి. అసలు ఏది చూడకుండా దేవరాగం. వావ్, చాలా చాలా థ్యాంక్స్ అండి మా హిందూ ధర్మం ఇంత ఆదరిస్తున్నందుకు. మరి మీరు ఒక పిక్చర్ ని సెలెక్ట్ చేసుకుంటారా? అనుష్క గారండి. ఓ, లేటెస్టే. ఓకే, మీరు చూసారా అండి అనుష్క గారి చిత్రాలు, పౌరాణిక పాత్రలు పోషించిన చిత్రాలు? చూసారా? సరే, మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. అనుష్క గారు భక్తురాలిగా నటించిన సినిమా పేరు? ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ సినిమా ఓ భక్తుని గాథ, ఏ భక్తుడు? వెంకటేశ్వర స్వామి అండి. కాదండి, భక్తుడి గాథ అండి, ఏ భక్తుడు, దేవుడి గాథ కాదు, భక్తుడి గాథ. భక్తుడి గాథ, కొంచెం క్లూ ఇస్తారా అండి? ఇప్పుడు క్లూ అంటే ఒక యాక్చువల్లీ మనం తిరుమలలో గుడి నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ కుంటారు. కాదండి, గుడి నుంచి మనం అసలు బయటకు వచ్చేస్తాము దర్శనం చేసుకున్నాక, చేసుకున్నాక రైట్ సైడ్ కి పెద్ద స్టాచ్యూ కూడా ఉంటుంది, ఆయనకు ఒక మఠం కూడా ఉంది తిరుమలలోనే. ఐడియా రావట్లేదండి, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఓకే, ఆయన సాయిబాబా లాగా ఒక పర్సన్, ఆయనకు ఒక స్టాచ్యూ ఉంటుంది అక్కడ, ఒక మఠము, అది ఆయన వాల్యూస్ కూడా చాలా వరకు కూడా తిరుమలలో ఫాలో అవుతారు, ఆయన పెట్టిన రూల్స్ రెగ్యులేషన్. పీఠాధిపతి కాదు, పీఠాధిపతి ఉంటారేమో, ఎందుకంటే మఠం ఉంది కాబట్టి పీఠాధిపతిగా ఉంటారేమో. బట్ యా, మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు? ఉంది కానీ పేరు గుర్తు రావట్లేదండి. ఒక అక్షరం ఉంటే చెప్తుందండి. లాస్ట్ లో బాబానే వస్తుంది. బాబానా? లాస్ట్ లో అంటే లాస్ట్ రెండు అక్షరాలు బాబా. గుర్తు రావట్లేదండి. ఫస్ట్ ఒక అక్షరం చెప్తారా? లాస్ట్ రెండు చెప్పేసా, ఫస్ట్ రెండు చెప్తే ఇంకొకటే మిగులుతుంది. ఒక్కటి సరే, పోనీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీకు మధ్యలో ఏమైనా గుర్తు వస్తే మీరు చెప్పండి, పర్లేదు. ఓకేనా? అనుష్క గెటప్ చూస్తే గుర్తొచ్చే అమ్మవారు ఎవరు? ఓకే, ఇంకేమైనా ఇంకొక పేరు కూడా ఉంది ఆవిడకి, ఏమైనా చెప్పగలుగుతారా? కృష్ణమ్మ అని పేరు ఉందండి, గోదాదేవి. ఓకే, మీరు రైటర్ అండి, ఆండాళమ్మ అని కూడా అంటాం కదా. ఆండాళమ్మ కూడా అంటారు, గోదాదేవి. ఈ పాటలో, ఈ సినిమాలో ఏదైనా ఒక మంచి పాట పాడగలుగుతారా? కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడ కోరుకున్న వారి కొంగు బంగారమయ్య, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడ. ఆ పాట అండి. ఓకే అండి, చాలా బాగా పాడారు. ఇవాళ కాలర్స్ అందరూ కూడా మంచి గాయకుల్లానే ఉన్నారు, మాకు మాకు ఇవాళ మంచి ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ సినిమాలో ఇప్పుడు ఆ బాబా పేరు హతీరామ్ బాబా, గుర్తొచ్చారా? హతీరామ్ బాబా, ఇప్పుడు అందుకే నేను మఠం అన్నా, మీకు గుర్తొచ్చిందా? అవునండి, హతీరామ్ బాబాది మఠము, అన్ని ఉన్నాయి కదా, వాళ్ళ వాల్యూస్ అన్ని ఫాలో అవుతారు ఆయన చెప్పినవి కూడా. హతీరామ్ బాబా చేస్తారు కదండి. ఓకే, ఈ సినిమాలో హతీరామ్ బాబాగా ఎవరు నటించారు? నాగార్జున గారండి. ఓకే, ఈ సినిమా దర్శకుడు? దర్శకుడు విశ్వనాథన్ అండి, కె విశ్వనాథన్ గారు. కాదండి, కాకపోతే మీరు ఒక రకంగా పాపం పాత దర్శకుడే, సో మీరు ఒక రకంగా కరెక్ట్ పేస్ లోనే ఉన్నారు. దర్శకుడు అంటే కె విశ్వనాథన్ గారు. కె విశ్వనాథ్ కాకపోతే ఇంకొక కే ఎవరు ఉన్నారు, అది ఆలోచించండి. రాఘవేంద్ర గారు. అంతే, పర్ఫెక్ట్. మీరు ఆరు ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారు, కంగ్రాచులేషన్స్, మీ గిఫ్ట్ మీకు పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాం. హలో 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 అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఇందులత. ఇందులత గారు, ఇందులత గారు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారండి? అవనిగడ్డ అండి. అవనిగడ్డ. త్రీ డేస్ బ్యాక్ మా సౌమ్య గారితో మాట్లాడాను. ఇవాళ నాతో.
అవును, థ్యాంక్స్ అండి. అందరు ఇలా గుర్తుపడుతుంటే ముచ్చటగా ఉంది. అదే, మీరు అందరూ చాలా ఎక్కువ చూస్తూనే ఉన్నట్టున్నారుగా హిందూ ధర్మాన్ని. హిందూ ధర్మాన్ని అసలు వదిలిపెట్టి ఛానల్ పక్కకి వెళ్ళాలంటే అమ్మ ఏం మిస్ అయిపోతాం అన్నట్టు కొత్తవన్నీ పెట్టారు. చాలా బాగున్నాయండి. తప్పకుండా, చాలా చాలా థ్యాంక్స్ మీకే. మీరు అందరూ ఇంత చూస్తున్నారు కాబట్టి ఇన్ని కొత్త కార్యక్రమాలు పెడుతున్నారు. ఇంత ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా మమ్మల్ని ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. మీ యాంకర్లకి, పనిచేసే వాళ్ళకి, యాజమాన్యానికి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అలానే వాళ్ళందరి తరఫున మా థ్యాంక్స్ కూడా. మరి మీరు ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటారా, ఒక యాక్టర్ ని గానీ యాక్ట్రెస్ ని గానీ? అయిపోయిన వాటిల్లో యాక్చువల్లీ యాక్టర్స్ ఏ మిగిలి ఉన్నారు. యాక్ట్రెస్ అనుష్క గారు ఒకరే ఉన్నారు, ఆవిడ అయిపోయారు. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అంజలి గారు అయిపోయిందండి. అంజలి దేవి గారు ఉన్నారు ఉన్నారు సారీ, అది తీసుకుంటానండి. అంజలి దేవి గారు, అంజలి దేవి గారు. ఓకే, ఆవిడ సినిమాలు చూసారా, ఏంటి పరిస్థితి? కొంచెం టచ్ లో పర్వాలేదండి, కొంచెం పార్ సినిమాలు అవి ఇవి మీడియేటర్ గా చూస్తుంటాను. అదేలే, నేను 6 ప్రశ్నలు అడుగుతాను. 6 ప్రశ్నల్లో మీరు 3 ప్రశ్నలకైనా సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఓకే, ప్రయత్నం చేస్తాను. ఓకే, యూ కెన్ మేక్ ఇట్, ఏం వరి అవ్వకండి. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న అంజలి దేవి గారి పాత్ర పేరు? సీతాదేవి, లవకుశ సినిమాలో. ఇంక చెప్పేసేయండి అండి, మీరే చెప్పేసేసేయండి. ఓకే, ఇది ఏ చిత్రంలో ఉంది? లవకుశ అండి. ఓకే, అదే చెప్పాను కదా, ఇంకో 3 కూడా మీరే ఆన్సర్లు ఇచ్చేయండి, నేను క్వశ్చన్లే అడగను ఇంకెందుకు. ఓకే, మీరు ఈ లవకుశ సినిమా ఎప్పుడు, అంటే మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా చూడడం ఏంటి అని? అంటే చూసామండి, అమ్మగారు వాళ్ళతో పాటు చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం కదా. ఈ శ్రీరామన మోస్తే పందిళ్ళలో వేసేవాళ్ళు, పెద్ద పెద్ద పందిళ్ళు తెరలు కట్టి రోడ్లు మీద అట్లా చూసి గుర్తుంది. అబ్బా, కానీ నిజంగా మెమరీస్ కదా అలాంటి వెళ్ళి, అలాంటి చాలా మెమరీస్ అండి. బాగుంటుంది, వేసినట్టుగా నవమి పందిళ్ళు ఇప్పుడు అంత చేతి ఎక్కడే. ఇప్పుడు అసలు దసరాకి పోను, అలా వేసుకోవాలన్నా కోవిడ్ వల్ల కరోనా దిక్కుమాల కరోనాతో అసలు ఏమీ కుదరట్లేదు. అదే కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్, సీత ఎవరి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది? వాల్మీకి మహర్షి. మీరు చాలా సార్లు వెళ్ళినట్టున్నారండి మంటపానికి, అది ఆ సినిమా చూడడానికి. అలా ఏం కాదులే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసేనా? అడగండి. ఓకే, సీతను అడవిలో వదిలింది ఎవరు? లక్ష్మణుడు. ఇంకొక 2 ఆన్సర్లు ఉన్నాయండి, మీరు అసలు మీరే చెప్పేస్తే నేను అసలు ఎందుకు అసలు ఇంత కష్టపడు కదా. ఏం పాట ఒకటి పాడమంటే పాడేస్తా, లక్ష్మణుడు తీసుకెళ్ళిన పాటే. పాడతారా, ఒక పాట పాడతారా? పాడండి. ఏ నిమిషానికి ఏమి జరుగును అనే పాటే కదండి ఆయన. పాడండి, ఇంకొంచెం పాడండి, లేకపోతే ఏదైనా వేరే రాముడికి సంబంధించిన పాట ఉన్నా మీరు పాడండి, ఎందుకంటే ఇవాళ మా కాలర్స్ అందరూ ఏదో ఒక పాట పాడారు, మీరు పాడితే మేము సంతోషిస్తాం. సీతాదేవికి సంబంధించిన పాటే పాడతాండి. పాడండి. సందేహించకు మమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకు మమ్మ ఒకే బాణము ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ. వినే విరిగి పడినా, వినే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా, సందేహించకు మమ్మా. చాలా బాగా పాడారండి, ఎందుకు సిగ్గుపడుతున్నారు, చాలా బాగా పాడారు. మీరు ఒక 4 సమాధానం చెప్పారు ఇప్పటికి, ఇంకొక 2 అడిగేస్తాను, మీరు సమాధానం చెప్పేసేయండి. సీత తల్లి ఎవరు? సీత తల్లి భూమాత, భూమిజ అంటారు కదా. అవును, అసలు నాకైతే పేపర్లో ఎలా రాసిందో మీరు అలానే చెప్తున్నారండి. అవునా, అసలు అంటే నేను భూదేవియో ఇంకోటో ఇంకోటో అంటారు అనుకున్నాను, మీరు భూమాతనే అన్నారు. మరి ఆమెను మాత అంటాం కదండి. అంతే, కరెక్ట్. మన హిందూ ధర్మం అంటే ఇంకా అంతే, అన్నిటినీ మాత అని జోడించడమే, భరతమాత భూమాత. కరెక్ట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, జనకుని సీత ఎక్కడ దొరికింది? పొలంలో నాగలి పట్టి దున్నుతుండగా దొరుకుతుందండి. అవును, కానీ అదే ఆ ప్లేస్ గానీ లేకపోతే అంత, అంటే ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అంటే అది ఎలా ఎలా అంటే, ఇప్పుడు నాగలి దున్నుతూ ఎక్కడ పోనీ, మీరు చెప్పిందే నేను దాన్ని కనెక్ట్ చేస్తా. నాగలి దున్నుతూ పొలంలోనే, పొలంలో నాగలి, పొలం ఎక్కడ ఉంది, ప్లేస్ కాదండి అనేది, అంటే పొలం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది చెప్పలేను, కొంచెం క్లూ ఇవ్వండి, ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ మీరు ఇందాక ఇచ్చిన ఆన్సర్ కి దీనికి కొంచెం కనెక్షన్ ఉంది.
నాగలి దున్నుతున్నగా నాగర్ సోల్ కి పట్టుకున్నది భరణ. అదే ఇప్పుడు ఆ నాగలి దేని లోపలికి వెళ్ళింది, ఎక్కడ దున్నారు, ఎలా వెళ్ళింది? భూమిలో. కరెక్ట్, అంతే, అదే ఆన్సర్. ఆహా, భూమిలో అనాలన్నమాట, అది మిస్ చేశాను. ఆ అది ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది నేను అడిగేది అంటే అదే, అంటే అలానే ఉంటుంది కదా, నాగలి ఇప్పుడు దున్నేశారంటే ఎక్కడ దున్నారు, భూమిలో దున్నారు కాబట్టి సీత అక్కడ దొరికారు. ఓకే ఓకే, థాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండి, మీరు బహుమతిని గెలుచుకున్నారు. ఓకే అండి, చూసారు కదా ఇవాళ చక్కగా అందరూ కాలర్స్ ఎంత చక్కగా ఒక్కొక్క పాట పాడి చాలా మంచిగా ఉండింది. సో మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.